మీరు వైసీపీ వైపు నుంచి అధిష్టానం వైపు నుంచి ఆయనతో ఎవరైనా సంప్రదింపులు జరుపుతున్నారా, బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ ఇవన్నీ అయిపోయాయా? అయితే ఎన్నికలు అయిన తర్వాత చాలా కాలంగా మోపిదేవి కూడా వేచి చూసినట్టు తెలుస్తుంది. పార్టీ వైపు నుంచి ఎవరైనా డెలిగేషన్ వెళ్ళి ఆయనతో మాట్లాడే అవకాశాలు ఉంటుందేమన్నా కోణంలో కూడా మోపిదేవి వేచి చూశారని తెలుస్తుంది. అయితే ఎవరో కూడా మోపిదేవి పార్టీని విడుతున్నారని తెలిసినప్పటికీ, విడే ఆయన ఛాన్స్ ఉందని తెలిసినప్పటికీ కూడా ఎవరు ఆ దిశగా మోపిదేవితో మాట్లాడినట్లుగా ఇప్పటివరకు అయితే ఎవరూ చెప్పలేదు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో చాలామంది నేతలతో మోపిదేవికి సత్సంబాలు ఉన్నాయి. అదేవిధంగా రేపల్ల నియోజకవర్గంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న టీడీపీ నేతలు అంటే అంబటి రాంబాబు లాంటి నేతలు కూడా రేపల్లి సొంత నియోజకవర్గం కాబట్టి ఆయనతో కూడా మంచి సంబంధాలే రాంబాబుకు ఉన్న రాంబాబుతో మోపిదేవికి ఉన్నాయి. కానీ ఎవరూ కూడా పార్టీని వీడొద్దు, పార్టీ వైపు నుంచి ఏదైనా చర్చలు జరిపినట్లుగా మాత్రం ఇంకా ఎక్కడా కూడా ఎవరో వెల్లడించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్లుగా కూడా అయితే మన దగ్గర ఎటువంటి సమాచారం లేదు. రైట్, ఓకే. ఇన్ దట్ కేస్ ఒకవేళ ఆయన వెళుతున్నా అని తెలిసిన తర్వాత కూడా సంప్రదింపులు జరపలేదంటే బహుశా వైసీపీ ఏమైనా వెళ్ళినా కూడా అంత నష్టం లేదని భావిస్తున్నట్టుగా మనం అనుకోవాలా? టీడీపీకి ఏ రకంగా ప్లస్ కాబోతుంది? బికాస్ మోపిదేవి అనగానే ఎదురుగానే ఆయన పోటీ చేశారు, అనగానే అప్పుడు గెలిచారు, ఇప్పుడు అనగానేతోనే సంప్రదింపులు జరుపుతున్నారు. మోపిదేవి వెళ్ళిపోవడం ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ టీడీపీలో జాయిన్ అయితే, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి, ఇన్ దాట్ కేస్ ఒకవేళ టీడీపీలో జాయిన్ అయితే టీడీపీకి ఏ రకంగా ప్లస్, ఒకవేళ వైసీపీకి ఏ రకంగా మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే కొద్ది రోజుల క్రితం మనం టీవీ నైన్లో కూడా ఒక స్టోరీ అయితే వేయటం జరిగింది. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి కొంతమంది సీనియర్లు ఇతర ఇప్పటి నుంచే దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2029 జరగబోయే ఎన్నికల్లో ప్రధానంగా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వచ్చినట్లయితే నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మార్పు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గం అనేది బాపట్ల జిల్లా పరిధిలోకి వస్తుంది. రేపల్లె డివిజన్లోనే మరొక కొత్త కాన్స్టిట్యున్సీ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారంగా వచ్చే ఎన్నికలకు సిద్ధమవు నేపథ్యంలోనే ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మోపిదేవి కూడా గత ఎన్నికల్లోనే తన కొడుకు రాజుకు అక్కడ టికెట్ ఇవ్వాలని, రేపల్లె టికెట్ ఇవ్వాలని వైసీపీ పెద్దలను అడిగినట్లుగా కూడా తెలిసింది. అయితే రాజుకు టికెట్ ఇవ్వటం లేని ఇష్టం లేని పెద్దలంతా కూడా గణేష్కి అక్కడ టికెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల నాటికైనా సరే తన వారసుడిగా రాజును బరిలోకి దించాలి అనేది మోపిదేవి ప్రయత్నంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా రేపల్లె నియోజకవర్గంలో కొడుకుతో పాటు అనేక పర్యటనలు అయితే చేయించారు 2024 ఎన్నికలకు ముందు. కానీ టికెట్ రాకపోవడం తర్వాత ఆయన తర్వాత పార్టీ కార్యక్రమాలకు మోపిదేవితో పాటు కొడుకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కనుక ప్రస్తుతం ఆయన టీడీపీలోకి వెళ్తే వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని కార్యకర్తల వద్ద, అనుచరుల వద్ద కూడా మోపిదేవి ప్రస్తావించినట్లుగా మనకు ఒక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికలు అనేవి చాలా కీలకం కాబోతున్నాయి. తన కొడుకుని రాజకీయంగా అక్కడ బరిలోకి దించడంతో పాటు ఒక రాజకీయ భవిష్యత్తుకి ఏర్పాటు చేసే దిశగానే మోపిదేవి అడుగులు వేస్తున్నట్టుగా తెలిసింది. గత ఎన్నికల్లో కావచ్చు లేదా 2014-19 ఎన్నికల్లో రేపటి నుంచి విజయం సాధించలేని నేపథ్యంలో కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే ఒకవేళ టీడీపీ వైపు నుంచి మోపిదేవికి తన కొడుకు కూడా టికెట్ ఇస్తామన్న భరోసా లభించినట్టేనా, అందుకే ఆయన వెళ్తున్నారా? ప్రస్తుతానికైతే టికెట్ల విషయం దూరం అంత దూరం ఆలోచించే ఫలితం అయితే కనిపించడం లేదు. కానీ ప్రధానంగా రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొడుకు వచ్చే ఎన్నికల్లో సీట్ తగ్గించుకోవాలి, అదేవిధంగా విజయం సాధించాలి. గత 3 సార్లుగా ఓటమి పాలవుతున్న కుటుంబం వచ్చే ఎన్నికలు మాత్రం చాలా కీలకంగా, రేపల్లె డివిజన్లో మోపిదేవి మత్స్యకార సామాజిక వర్గం చాలా ఎక్కువ మంది ఓటర్లు ఉంటారు, ఆయనకు ఆ ప్రాబల్యంలో చాలా పెద్ద పట్టుంది కాబట్టి వచ్చే ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్ళాలనేది మోపిదేవి ఆలోచన కనిపిస్తుంది. మరొకవైపు వైసీపీతో కూడా గత కొంతకాలంగా ముఖ్య నేతలు ఎవరు కూడా ఆయనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవటం, టికెట్ విషయంలో కూడా కొంత అసంతృప్తికి గురి కావటం, ఇవన్నీ కారణాలు చూసుకొని వచ్చే ఎన్నికల నాటికి పక్కాగా సిద్ధమవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచే సేఫెస్ట్ ప్లేస్ చూసుకోవడం, అదేవిధంగా తనకు నచ్చిన పార్టీకి వెళ్ళటం, అక్కడ సామాజిక వర్గాలు కూడా చూసుకున్నట్టయితే గౌడ మత్స్యకార అదేవిధంగా కాపు సామాజిక వర్గాలు రేపల్లె డివిజన్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కొత్త నియోజకవర్గాలు ఏర్పడినా కానీ ఈ సామాజిక వర్గాలే ఆయా నియోజకవర్గాలకి సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తనకు ఎప్పటి నుంచో మత్స్యకార సామాజిక వర్గంతో పాటు కామ సామాజిక వర్గం కూడా కుమ్ము కాస్తూ వస్తుంది. వీళ్ళంతా కూడా టీడీపీకి ప్రస్తుతం జనసేన వల్ల అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే ఆ నియోజకవర్గాల్లో ఆయా సామాజిక వర్గాలు ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక సేఫెస్ట్ ప్లేస్ను చూసుకోవటం, అదేవిధంగా పార్టీ పరంగా కూడా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్, డీటెయిల్స్ అందించినందుకు. అండ్ TV9 కూడా మోపిదేవి వెంకటరమణతో మాట్లాడడానికి ప్రయత్నించింది. అయితే ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా రేపు మాట్లాడతానని TV9తో వెల్లడించారు. సో వైసీపీని వీడనున్నారు MP మోపిదేవి వెంకటరమణ. రేపు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా వైసీపీపై మోపిదేవి అసంతృప్తిగా ఉన్నారు.
టికెట్ విషయంలో గతంలో కూడా మనం చూసాం మోపిదేవి బాహాటంగానే అసంతృప్తి వ్యక్తపరిచారు. అయితే రేపల్లె ఇన్ఛార్జ్గా మోపిదేవి ఉన్నా టికెట్ ఇవ్వలేదు అప్పట్లో అధిష్టానం, వైసీపీ అధిష్టానం. తనకు లేకపోతే తన కుమారుడికి టికెట్ ఆశించారు, చివరి నిమిషంలో గణేష్ను బరిలోకి దించారు. సో కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉన్నారు మోపిదేవి. ఇప్పటికే మంత్రి అనగానితో మోపిదేవి చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉందా లేదా అనే దానిపై స్పష్టత వస్తుంది.